నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ స్పెషల్ డిస్కషన్ దేనిపైన చూస్తున్నారా ఒక త్రీ డేస్లో బా మనకు ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతుంది అసలు ట్రిపుల్ ఆర్పై అంచనాలు చాలా ఒక రేంజ్లో ఉన్నాయి బాహుబలిని క్రాస్ చేస్తుందా కలెక్షన్ల పరంగా ఎలా ఉంటుంది అంటే బాహుబలి తర్వాత రాజమౌళి గారి వస్తున్న సెకండ్ మూవీ కాబట్టి బాహుబలి తర్వాత సో ఎలా ఉంటుంది అని చాలామంది గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో నాతో పాటు మా ఫిల్మ్ కరస్పాండెంట్ మిస్టర్ శ్రీధర్ ఈజ్ విత్ మీ ఆయనతో మాట్లాడదాం అసలు కలెక్షన్ల పరంగా ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీధర్ నేను అన్నట్టు అంటే చాలా మంది రాజమౌళి గారి తర్వాత బాహుబలి సినిమా తర్వాత రాబోతున్న మూవీ సో దాన్ని దాంతో కంపేర్ చేస్తున్నారు అసలు ఇది కరెక్ట్ అంటారా రాజమౌళి దర్శకుడు సో రాజమౌళి దర్శకుడు అన్నప్పుడు రాజమౌళి తీసిన బాహుబలి దర్శకుడు కూడా ఆయనే కాబట్టి ఆయన తీసిన మూవీ కాబట్టి కంపేర్ చేస్తారు అయితే బాహుబలి ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ కానీ ఆ నేరేషన్ కానీ పార్ట్ వన్ పార్ట్ టూ రెండు పార్ట్లుగా తీసి చేసినటువంటి ఒక స్థాయిలో తీసినటువంటి మూవీ అది ఆ పరంగా కలెక్షన్లు కూడా భారీగానే వచ్చినాయి దాదాపు మొత్తం ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే దంగల్ అమీర్ ఖాన్ దంగల్ తర్వాత హయ్యెస్ట్ గ్రాసర్ పద్దెనిమిది వందల కోట్ల పైచులకు కలెక్ట్ చేసినటువంటి మూవీ బాహుబలి మొత్తం బాహుబలి టూ ఆ కలెక్షన్ల పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అదే డైరెక్టరు దర్శకుడు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఖ్యాతిని తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు సూపర్ పవర్స్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోస్ కూడా ఎస్ వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా మామూలుగా ఉండదు ఎన్టీఆర్ ఇటు అటు రామ్ చరణ్ ఇద్దరు హీరో అటు రాజమౌళి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి ఖచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి ఇప్పుడు బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందా అనేది క్వశ్చన్ ఈ బాహుబలి రికార్డులని ఈ సినిమా బ్రేక్ చేస్తుందా అనేది క్వశ్చన్ యాక్చువల్గా అనుకున్న రాధేశ్యామ్ ప్రభాస్ హీరో బాహుబలి హీరో ప్రభాస్ రాధేశ్యామ్ వచ్చింది అయితే అది ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ అని క్లియర్గా చెప్పారు చెప్పినట్టుగానే స్టోరీ ఉంది అయితే ప్రభాస్ అంచనాలకు తగ్గట్టుగా అది లేదనేటువంటి కొంత డ్రాబ్యాక్ అక్కడ కనిపించిందని ప్రేక్షకులు కూడా కొంతమంది అభిమానులు ప్రభాస్ అభిమానులే చెప్పినటువంటి పరిస్థితి అది ఇప్పుడు మనకు అప్రస్తుతం అయిపోయింది రిలీజ్ అయింది నడుస్తూ ఉంది ఇప్పుడు నెక్స్ట్ మూడు రోజుల్లో ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయబోతుంది అనేది ఎందుకంటే ఈసారి మనం ప్రమోషన్స్ చూసాం మొత్తం దేశం అంతా తిరిగారు దుబాయ్లో కూడా ఈవెంట్ చేశారు ఈ స్థాయిలో ప్రమోషన్స్ చేసిన సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు నాకు తెలిసి లేదు మొత్తం దర్శకుడు ఇద్దరు హీరోలంతా చిత్ర యూనిట్ అంతా ఎక్కడ పడితే అక్కడ తిరిగినారు ఎంత షార్ట్ స్పాన్లో అంటే మొన్న పద్దెనిమిదవ తేదీ స్టార్ట్ చేశారు ఇవాళ మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి దుబాయ్ దుబాయ్ నుంచి ఢిల్లీ అమృత్సర్ వారణాసి కోల్కతా గుజరాత్ చాలా ప్లేసులు అన్ని ప్లేసులు తిరిగి మొత్తానికి మళ్ళీ వచ్చారు ఈ సినిమా పైన భారీగా అంచనాలని ఇంత ప్రమోషన్స్ చేశారు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ ఎంత కలెక్ట్ చేస్తుంది అని అంచనాలు చూసుకున్నప్పుడు దాదాపుగా ట్రేడ్ వర్గాలతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ సినిమా ఒక మూడు వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి అంటే గతంలో కలెక్ట్ చేసిన రెండు వేల కోట్లు ఏదైతే దంగలు ఉందో దాన్ని కూడా క్రాస్ చేసి ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్గా ఆర్ఆర్ఆర్ నిలవబోతోంది అనేది ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న అంచనా దానికి తగ్గట్టుగానే ఇప్పటికే కేవలం ఒక తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్సే ప్రీ రిలీజ్ బిజినెస్సే రెండు వందల ఇరవై కోట్ల పైచులకు వచ్చేసింది ఇంకా తెలుగులో టికెట్ల బుకింగ్స్ చూస్తున్నాం ఆల్రెడీ టికెట్ల ధరలు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినాయి అదన షోలకు అనుమతి ఇచ్చినాయి యా అవన్నిటిని క్రాస్ చేసుకొని మొత్తానికైతే బాహుబలి ఆర్ఆర్ఆర్ బాహుబలి తర్వాత తెలుగు సినిమాలో ఒక రికార్డులు బ్రేక్ చేయబోతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి దేశంలోనే హైయెస్ట్ గ్రాసర్గా ఆర్ఆర్ఆర్ నిలవబోతోంది మూడు వేల కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది అనేటువంటి అంచనాలు ట్రేడ్ వర్గాల నుంచి కూడా వస్తున్నాయి సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్ఆర్ఆర్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది అని ఆ వినోద్ అంటే మనం చూస్తున్నాం ట్రిపుల్ ఆర్ పైన ఎంత హైప్ క్రియేట్ అయిందో కూడా చూస్తున్నాం అంటే ట్రిపుల్ ఆర్ పైన సినీ వర్గాలు ఏమంటున్నాయి ఈ కలెక్షన్స్ పైన కూడా ఏమంటున్నాయి అసలు ఎస్ గాయత్రి బాహుబలి మూవీ తర్వాత దాదాపు తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది ఇండస్ట్రీలో ఎస్ ఇప్పుడు మళ్ళీ అదే బాహుబలి వన్ బాహుబలి టూ తర్వాత రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ట్రిపుల్ ఆర్ రౌద్రం రణం రుద్రం దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది తెలుగులోనే కాదు ఇండియాలోనే అంటే ఇండియా వైజ్ గా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా మీద ఉన్నాయి ఈ ట్వంటీ ఫిఫ్త్ అంటే ఫ్రైడే రోజు సినిమా రిలీజ్ కాబోతుంది చాలా అంచనాల మధ్యలో ఉన్న ఈ సినిమా గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు టికెట్ల ఇష్యూస్ కానీ అండ్ దాని తర్వాత బిజినెస్ ఇష్యూస్ లో కానీ చాలా తేడాలో కొన్ని రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పని అవుతూ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఫైనల్ గా రెండు వందల పదకొండు కోట్లకు అంటే మనకి ఇప్పటికీ ఇవాళకి ఉన్న సమాచారం మేరకు తెలుగు తెలుగు స్టేట్స్లో రెండు వందల పదకొండు కోట్లకు బిజినెస్ ఓకే అయింది నైజాన్ లో దాదాపు ఒక డెబ్బై ఐదు కోట్లకి కానీ సీడెడ్లో ఒక నలభై ఐదు కోట్లకి ఉత్తరాంధ్రలో ఒక ఇరవై మూడు కోట్లకి ఈ రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రెండు వందల పదకొండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది బాహుబలి కంటే డబుల్ బిజినెస్ కూడా టాలీవుడ్ చరిత్రలోనే అంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కువగా అంటే చాలా హై బిజినెస్ జరిగిందన్నట్టుగా ఈ చిత్రం ట్రిపుల్ ఆర్ మనం రికార్డును క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అలాగే రెండు రాష్ట్రాల్లో కలిపి రెండు వందల పదకొండు కోట్లతో పాటు ఇంతకు ముందు బాహుబలి టూ బిజినెస్ తో పోల్చుకుంటే ఇటు అటు బాహుబలి టూ గాని సాహో గాని సైరా గాని రాధేశ్యామ్ కానీ ఇవన్నీ సినిమాలన్నింటిలో తో పోల్చుకుంటే ట్రిపుల్ ఆర్ ఇప్పుడు చాలా లో మనం చె రైట్ థ్యాంక్ యూ వినోద్ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉందాం ట్రిప్ ఆర్ గురించి శ్రీధర్ అంటే మన రిపోర్టర్ వినోద్ అన్నట్టు ఒక సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత అయితే రాజమౌళికి దగ్గుతుంది మనం సెన్సార్ బోర్డు సభ్యులు మాట్లాడడం కూడా చూసాం ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత కూడా ఒక లా మిగిలిపోతుంది అంటూ కూడా సో మనం చూసాము ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు సో కలెక్షన్స్ పరంగా ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా ఇది ఎగ్జాక్ట్లీ మీరు ఇందాకే ఒక మాట చెప్పారు బాహుబలి గురించి ఎపిక్ లాగా మిగిలిపోతుంది ఇది ఒక హిస్టారిక్ మూవీ లాగా ఆ స్టోరీని మనం కంపేర్ చేసినప్పుడు ఆర్ఆర్ ఇయర్ సరే నైన్టీన్ ట్వంటీస్ హిస్టారిక్ పీరియాడిక్ మూవీ ఒక ఫిక్షన్ జోడించారు రాజమౌళి అనేది జరిగిన స్టోరీకి ఫిక్షన్ జోడించారు ప్రీవియస్గా వాళ్ళు ఏదైతే స్వాతంత్రోద్యమంలోకి రాకముందు కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లు ఎలా ఉండేవి వాళ్ళు ఎలా ఎమర్జ్ అయినారు ఆ స్థాయికి ఎలా ఎమర్జ్ అయినారు అనేదే నేను చూపిస్తున్నా అని అన్నారు ఆ స్టోరీ ఎవరికి తెలియదు ప్రపంచంలో వాస్తవంగా సో రాజమౌళికి కూడా తెలిసి ఉండదు కాబట్టే కొంత రియాలిటీ అక్కడికి వెళ్ళి విషయాలు తెలుసుకొని ఫిక్షన్ జోడించి స్టోరీని అల్లినటువంటి పరిస్థితి సో ఒకవేళ బాహుబలితో కంపేర్ చేసుకున్నట్లయితే బాహుబలి అనేది కంప్లీట్గా ఒక డిఫరెంట్ మూవీ అది ఒక చందమామ కథ లాంటి మూవీ దానికి ఒక రాజులు రాజరికం వ్యవస్థ అదంతా వేరు సో ఇక్కడ మనం చూసినాం ట్రైలర్లు కూడా చూసినాం ఒక దేశభక్తికి సంబంధించిన లాగే ఉంది ఇది దేశభక్తికి సంబంధించిన మూవీ ఒక ఇద్దరి మధ్యలో మొదటగా మనకు ఎన్టీఆర్ని చూపించాడు ట్రైలర్లో మీరు చూసే ఉంటారు ఏంటి ఆ ట్రైలర్లో ఒక చిన్న పాపను వీళ్ళు ఎత్తుకొస్తారు స్కాట్ దొర చిన్న పాపను ఎత్తుకొచ్చాడు కదా కాటన్ దొర అన్నప్పుడు ఆ దొర దగ్గరికి తీసుకెళ్లిన పాపను ఎవరి దగ్గర ఎవరి ఏరియా నుంచి తీసుకెళ్లారు అనేది చూసుకున్నప్పుడు అక్కడ ఒక కాపలాదారు ఉంటాడు వాళ్ళకి ఆ తెగకి ఆమె ఒక గోండమ్మాయి అమ్మాయి వాళ్ళకు ఒక కాపలాదారు ఉంటాడు అని ఒక ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ పులి పులితో పోరాడేటువంటి సన్నివేశం చూసాం మనం ట్రైలర్లో ఆల్రెడీ సో అట్లాంటి ఒక పులి తర్వాత ఆ పులిని పట్టుకోవాలంటే అంతే పవర్ఫుల్ ఒక ఆఫీసర్ కావాలి సో రామ్ చరణ్ని అట్లాంటి పవర్ఫుల్ ఆఫీసర్గా చూపించారు అలా ట్రైలర్ తీసుకొచ్చి చివరికి వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అవుతుంది కుంభస్థలాన్ని కొట్టడానికి ఇద్దరు కలిసి బయలుదేరుతారు మరి ఏం కుంభస్థలం కొట్టారు ఎట్లా కొట్టారు మన సినిమాలు చూడాల్సిందే సో విషయం ఏంటంటే ఇంత ఎక్స్పెక్టేషన్ సో రాజమౌళి టేకింగ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిందే మనం ఆల్రెడీ బాహుబలితో చూసాం రాజమౌళి టేకింగ్ అనేది ఆ టేకింగ్కి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా స్టోరీ ఆయన అల్లిన ఫిక్షన్ ఎలా ఎలా ఉంది అనేది మెయిన్ పాయింట్ మనకి సో ఆ పాయింట్ ఎలా ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఒక బ్రేక్ ఇచ్చి సెకండ్ పార్ట్ తీశాడు అట్లాంటి సస్పెన్స్ ఇక్కడ ఏమైనా ఉందా ఎందుకంటే అనుకుంటున్నారు ఈ సినిమా ఆల్రెడీ సెన్సార్ కూడా అయిపోయింది మనకు మూడు గంటల ఏడు నిమిషాల సినిమా సో ఇంత లాంగ్ సినిమా ఇచ్చాడు పార్ట్ టూ ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ మనకి నెక్స్ట్ ఎట్లాగూ రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయాలి సో అదే మరి లేకపోతే ఈ పార్ట్ టూ మీద ఇంకేమన్నా ఉందా అనేది మనకు సస్పెన్సే అయితే ఇంత లెంతీగా సినిమా ఉంది కాబట్టి మూడు గంటల పైనే ఆల్మోస్ట్ ఉంది కాబట్టి ఈ స్టోరీ నాకు తెలిసి పార్ట్ టూ ఉండకపోవచ్చు మూడు గంటల ఏడు నిమిషాల్లోనే మొత్తం స్టోరీ కంప్లీట్ చేసేసి ఈ సినిమా మొత్తానికైతే రికార్డులు బ్రేక్ చేసే దిశగానే వెళ్తుందని తెలుస్తుంది దాదాపు మూడు వేల కోట్ల వరకు బా ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్ట్ చేస్తుంది అనేటువంటి ఒక అంచనాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి థియేటర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి థియేటరు మరో మూడు రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాతో మనకు ఇవ్వబోతోంది మొత్తానికైతే అన్ని థియేటర్లు అన్ని మల్టీప్లెక్స్లు కూడా ఆర్ఆర్ఆర్ ఫీవర్తో ఇంకా రెండు మూడు రోజుల్లో మనకు కనిపించబోతున్నాయి రైట్ థ్యాంక్ యూ శ్రీధర్ మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం ఈ సినిమా గురించి రివ్యూస్ కానీ ఎలాంటి అప్డేట్ వచ్చినా మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ డెఫినెట్లీ చూసారు కదా మనం చూస్తున్నాం అంటే ట్రిపులర్ పైన హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క తెలుగు పౌరుడు కూడా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న మూమెంట్ ఇది చూస్తూనే ఉండండి తెలుగు న్యూస్ నిజం నిక్కచ్చిగా